అమరావతిలో ఒక అద్భుతానికి ఎస్ఆర్ఎం సిద్ధమవుతుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రతినిధులు చంద్రబాబు గారిని కలిసి, ఇప్పటికే యూనివర్సిటీ నడుస్తోంది, అప్పట్లోనే రాష్ట్ర రాజధాని ప్రకటించిన టైంలోనే ఫస్ట్ పెట్టినటువంటిది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో. ఇప్పుడు వాళ్ళు దాన్ని విస్తృత పరచాలనుకుంటున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మెడికల్ కళాశాల పెట్టాలనుకుంటుంది, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటుంది, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ పెట్టాలనుకుంటుంది, 200 ఎకరాలు కేటాయించాలని కోరింది. దీంతో ఇది దాదాపుగా అంగీకరించినట్టే లైన్లోకి వచ్చేటటువంటి పరిస్థితి. మెయిన్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో వస్తే అద్భుతంగా సాగుతుంది, అవకాశం వస్తుంది ఆంధ్ర పిల్లలకి. అదే సందర్భంలో మెడికల్ కళాశాల ఆసుపత్రి, అది కూడా 1000 పడకల ఆసుపత్రి కడతామని ప్రకటించారు. కాబట్టి అద్భుతమైనటువంటి అంశం. అయితే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ కోటాలోకి వీటికి తీసుకెళ్ళకూడదు, అది ప్రభుత్వ మెడికల్ కళాశాల కట్టాలి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ప్రైవేట్ మెడికల్ కళాశాల కోటాలో వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోగలరా లేదా అన్నటువంటి, వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటే ఇచ్చేయాలి, లేదా భూమి ఇచ్చాక వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటారేమో చూడాలి.